హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతూ ప్రజల మధ్యకి వచ్చారు. జనసేన పార్టీ తరపున సరికొత్త రాజకీయాలని తెరతీసేందుకు తాను ప్రజా జీవితంలోకి వచ్చినట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. ఓవైపు పవన్ తన రాజకీయ ప్రయాణాన్ని పక్కా ప్రణాళికతో సిద్ధం చేసుకుని ముందుకు వెళుతుంటే, అతనికి ఉన్న ఇమేజ్ని ఏదో ఒక విధంగా తగ్గించాలనే ప్రయత్నంలో ప్రత్యర్థి పార్టీలు చూస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను పెట్టుకున్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి అభిమానుల రూపంలో పెద్ద ప్రమాదం వెనుకే పొంచి ఉంది అనేది చాలామంది మాట. ఇండియాలో ఏ ఇతర హీరోలకి లేని స్థాయిలో పవన్ కళ్యాణ్కి అభిమానుల ఫాలోయింగ్ ఉంది. అతనికి ఉన్న ఫాలోయింగ్ని అభిమానం అనుకుంటే అంతకు మించి అని చెప్పవచ్చు. ఆ అభిమానులు అందరూ పవన్లో ఒక నాయకుడిని చూసుకుంటున్నారు. అతని వెంట సైన్యంలా నడవడానికి అందరూ సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అతని మీద ఉన్న అభిమానం అతన్ని నాయకుడిగా ముందుకు నడిపిస్తూ వెనుకే నడిస్తే అదో ఒక మహాప్రభంజనంగా మారి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది నాయకులు ఉన్నారు, వారికి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అతని మాట కోసం ఎదురు చూసేవారు, అతని మాట చెబితే ఏమాత్రం ఆలోచించకుండా ఉద్యమించేవారు, గాంధీజీ వెనుక ఎంతో మంది ప్రజలు అభిమానులు వెనుకే నడిచి అతన్ని నాయకుడిగా ముందుకు నడిపించి స్వతంత్ర పోరాటం చేశారు. తెలుగుదేశం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్టీఆర్ ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు అతని అభిమానులు అన్నగారు వెనుకే నిలబడ్డారు, అతన్ని ముందుకు నడిపించారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఏ పోరాటం చూసినా, సామాజిక మార్పు కోసం జరిగిన ఉద్యమాలు చూసినా, రాజకీయ పార్టీలు చూసినా, నాయకుడు వెనుకే నడిచిన అభిమానులు, నాయకత్వంలో నడిచిన అభిమానులు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో అది జరగడం లేదనిపిస్తోంది. గత కొంతకాలంగా చూసుకుంటే రాజకీయంగా ప్రజల మధ్యకి వచ్చిన పవన్ కళ్యాణ్ని విమర్శించేవారు, అతని వ్యవహార శైలిని ప్రశ్నించేవారు చాలా మంది వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయంలో అభిమానులని హద్దులు దాటొద్దని చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ పవన్ అభిమానులుగా చెప్పబడుతున్న యువతరం అతని మాటని కనీసం పట్టించుకోకుండా అందరి మీద మాటలతో చేతలతో దాడులకు పాల్పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అభిమానులకి భయపడి తాను చేయాలనుకున్న పాదయాత్రని కూడా ఆపేశాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల మధ్యకు వచ్చిన పవన్ కళ్యాణ్ సమస్యలపై బాధితులతో మాట్లాడాలని అనుకుంటారు. కానీ అతని అభిమానులు మాత్రం పవన్కి అవకాశం ఇవ్వకుండా అల్లరి చేస్తూ పవన్ని అబాసుపాలు చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో దైవ దర్శనంకి వెళ్లిన పవన్ కళ్యాణ్ని అక్కడ కూడా అభిమానులు ప్రశాంతంగా ఉండనివ్వలేదంటే వారి ఆలోచన శైలి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. తాజాగా బుధవారం బాధితుల సమస్యలను తెలుసుకోవడానికి ఓ గ్రామానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉండగా ఓ వ్యక్తి సడన్ గా వెనుక నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ని గట్టిగా హత్తుకొని హద్దులు దాటి ప్రవర్తించాడు. అభిమానం అంటే నాయకుణ్ణి నడిపించి గెలిపించేవారుగా ఉండాలి, కానీ నాయకుడికి అసహనం తెప్పించేలా ప్రవర్తించడం కాదు. ప్రత్యర్థులతో ఉన్మాదులుగా అనిపించుకునే వారు కాదు. పవన్ కళ్యాణ్ ఏ అభిమానం చూసుకుని రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారో అదే అభిమానులు అతని రాజకీయ ఎదుగుదలకి అవరోధంగా మారేలా కనిపిస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇకపై జాగ్రత్తగా ప్రయాణించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ న్యూస్.